కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈ 420 హామీలు 100 రోజుల్లో పథకాలన్నీ అమలు చేయకపోతే, 6 గ్యారంటీలు అమలు చేయకపోతే బొంద పెడతారంట మిమ్మల్ని. 100 రోజుల తర్వాత 6 గంటలు అమలు చేస్తే మీరు పోయి మూసులో దుక్కుతారా? అమలు చేస్తే మీరు పోయి మూసులో దుక్కండి, అందరు కలిసి కట్టకట్టుకొని ఫ్యామిలీ మొత్తం పోయి దుక్కండి. తెలంగాణ ప్రజలకు విముక్తి ఏర్పడుతుంది, తెలంగాణ ప్రజలకు రిలీఫ్ దొరుకుతుంది. మీరు చేసిన అరాచకాలకు, మీరు చేసిన ఇబ్బందులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ప్రధానంగా ఇబ్బంది పడ్డాయి. ఇక్కడ ఇందు గలడందు లేడని సందేహం ఎందుకని చెప్పి ఒకటి ఉంటుంది. మీ నాన్నగారు, మీరు ఇక్కడ అక్కడ లేరని ఏం లేదు, ప్రతి చోట ఉన్నారు. ప్రతి లంగపనిలో మీ ఇన్వాల్వేషన్ ఉంది, ప్రతి లుచ్చ పనిలో మీ ఇన్వాల్వేషన్ ఉంది, ప్రతి చెత్త పనిలో వేలు పెట్టున్నారు మీరు. అవన్నీ సరిచేస్తున్నాం మేము. ఆ సరిచేసే క్రమంలోనే 6 గంటల విషయంలో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వస్తున్నాం. ఉత్సాహత లేదు మీకు కొంచెం? ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకు ఇంత ఘాటుగా మాట్లాడాల్సి వస్తుందంటే, తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు మీరు. దాన్ని సెట్ బ్యాక్ చేస్తున్నాం మేము, దాన్ని రీబూస్ట్ చేస్తున్నాం మేము. మీరు చేసిన విధ్వంసాన్ని మిమ్మల్ని ఊచలెక్క పెట్టేలాగా చేయాలి, తెలంగాణ ప్రజలకు ఫలాన్ని అందియాలి. ఈ రెండు ప్రధానమైన బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నాయి. కాబట్టి ఓపికతో ఉన్నాం. ఆగండి, కొంచెం ఆగండి. హరీష్రావు విషయానికి వస్తే ఆటో డ్రైవర్లతోటి సమీక్షలు చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి తలకిందులు ఎలా అన్నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరని అంటుడు. ఇలాంటి అహంకారపూరితమైన మాటలు మాట్లాడలే కేసీఆర్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా మీరు మాట్లాడుతూనే ఉండండి, ఇంకా ఫామ్ హౌస్కి పరిమితం అయిపోతారు, మొత్తానికి అసెంబ్లీకి రాదు. ఒక మాట మాట్లాడేటప్పుడు అర్థం పడుతుందో మాట్లాడండి, బిల్లా రంగాల్లాగా మీరు మాట్లాడద్దు. ఎందుకంటే ఏమో సమాచారం ఏం నడుస్తుందంటే, నువ్వే పోయి పార్టీ చీలిక తెచ్చి రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్టీని పుల్లబెట్టి ఏదైనా ఆగం చేస్తారని చెప్పి తెలంగాణ ప్రజలందరూ అనుమానిస్తున్నారు. ఫస్ట్ మీ ఇంట్లో ఉన్న గొడవలని ఫస్ట్ సర్దుబాటు చేసుకోండి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలా లేదని చెప్పి దేశ ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. మోడీ విధానాలపై దేశ ప్రజలు ఆల్రెడీ విసుగు చెందున్నారు. కానీ మీరు, మీ నాన్న అంటే మీ మామగారు, మీ బామ్మర్ది, మీరు, కవిత గారు, మీరందరూ ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా తెచ్చుకోవాలని చెప్పి ఒక స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉన్నారు కదా, దాన్ని తెలంగాణ ప్రజలకు ఇంకా పూర్తిగా సంపూర్ణంగా చూసేలా చేసుకోకండి. చూసేలా చేసుకుంటే మొత్తం ఇక గుంపు మొత్తం ఫామ్ హౌస్కి పోయే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త హరీశ్రావు గారు. మీ ముట్టి కింద కుంపటి ఆల్రెడీ పెట్టే ప్రయత్నం ఆల్రెడీ చేసి ఉన్నారు మీ మామ. దాని మీద జాగ్రత్త పడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం.